ఇంతకు ముందు పోయిన హయాం కాంగ్రెస్ లో చేసింది ఏమీ లేదు ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉండి చేసేది ఏమీ లేదు ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ ఎన్ని చేస్తుంది అనేది మనకు తెలుసు ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి అనేది మనకు తెలుసు ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈ స్టేజ్ లో లబ్ధి పొందుతున్నారు ఈవెన్ కరోనా టైం లో గాని ప్రస్తుతం ఉన్న వరదలు వచ్చినప్పుడు గాని లేదు అంటే ఇప్పుడున్న స్కీమ్స్ అండి ప్రతి ఒక్క వృద్ధురాలు కూడా లబ్ధి పొందుతుంది ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం ఉంటేనే మనకి ఇంకా ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇన్ని అంటే ఎలక్షన్ టైంలో వచ్చి ఏదో చెప్పిపోవడం కాకుండా ప్రతి టైం అండి మాకు ఏది కావాలన్నా ఏది ఉన్నా కూడా ఇంటింటి సర్వేలు చేయడం జరుగుతుంది ఇంటింటికి వచ్చి మా ప్రాబ్లమ్స్ని అడగడం జరుగుతుంది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వమే ఇంకా నెక్స్ట్ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే ముందు ముందు కూడా ఉంటుందని నేను కోరుకుంటున్నాను అండి దీంట్లో ఇంకోటి ఏంటంటే అండి పథకాలు ఎట్లా అంటే ప్రస్తుతం ఒక వృద్ధురాలికి 2000 పెన్షన్ ఒక ఒంటరి మహిళకి పెన్షన్ 50% రిజర్వేషన్స్ ఇట్లా ప్రతీది ఒక ఇంటికి ఒక మేనమామలాగా కళ్యాణ లక్ష్మి ఇవ్వడం షాదీ ముబారక్ ఇవ్వడం అండి పెళ్ళైన ఇంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయంటే ఒక ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు అలాంటిది పెద్దలు చెప్పింది నిజమే అండి అంత ప్రాబ్లం పెళ్లి చేసిన తర్వాత ఉన్నప్పుడు 116 రూపాయలు మన ఒక మేనమామగా మనకు కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతుంది అది ఎంతమందికి యూజ్ అవుతుంది ఎన్ని రకాలుగా అంటే నేనే లైవ్లో చూశానండి మా నియర్ బై పక్కన వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఆ చెక్ వచ్చిన తర్వాత వాళ్ళకున్న అప్పులు అంటే చిన్న చిన్నవి సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే కేసీఆర్ కిట్ అండి కొందరు అత్తలు మంచిగా చూడకపోవడమో లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళడము ఆర్థికంగా బలంగా లేని వాళ్ళు వెళ్ళడము అంటే మా పిల్లలు అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఎలా అయితే కిడ్స్ నెట్ అంటే మస్కిటో నెట్ అట్లా సోపు అట్లాంటివి వాడలేని వాళ్ళు మన కేసీఆర్ గారు ఇచ్చే కిట్లో అన్ని రకాలు ఉండడం వల్ల వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవడం వాళ్ళు సంతోషించడం చాలా రకాలుగా జరుగుతుందండి అదేవిధంగా మన ఇప్పుడు గురుకులాలు కూడా పెంచడము పోస్టింగ్స్ జాబ్స్ నిరుద్యోగులకి అదేవిధంగా మన కేటీఆర్ గారు మొన్న యుఎస్ వెళ్ళారు వెళ్ళి ఇక్కడున్న ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవి కాకుండా ఇంకా డెవలప్ చేయాలి అక్కడ రోడ్లు బాగాలేవు అలాంటి ఇండస్ట్రీస్ లేని దగ్గరకు వెళ్ళి అంటే మన కోసము ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి నిరుద్యోగులన్నీ కూడా తరిమేలాగా చేస్తున్నారు అలాగే ప్రతి ఇంటి ఒక మహిళ ఎక్కడో వాటర్ తెచ్చుకొని బ్రతికేదండి ప్రస్తుతం మనం ప్రీవియస్ చూసినప్పుడైతే ఇప్పుడైతే ఇంటింటికి నల్లాలండి మిషన్ భగీరథ తరఫున మనకి ఇంటింటికి నల్లాలు వస్తున్నాయి ఎవరు ఎక్కడికి నీళ్లు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఇప్పుడు ఎవరి ఇంటి వాళ్ళ దగ్గరే నీళ్ళు పట్టుకోవడం జరుగుతుంది 24 అవర్స్ అనేది వాటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క స్కీమ్లో లేడీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది చాలా అంటే ఇంకా కూడా మేము టీఆర్ఎస్ ప్రభుత్వంనే కోరుకుంటున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది మన బెంగళూరు ఐటీలో ఫస్ట్ రంగంలో ఉండదు ఐటీస్ అంటేనే బెంగళూరు అని చెప్పేసి అంటుండే అలా కాకుండా ఇప్పుడు మన హైదరాబాద్ మన అంటే ప్రతి ఒక్క కంపెనీ మన దగ్గర ఉందండి ఇంకా కంపెనీస్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి మనకు కంపెనీస్ తేయడానికి మన కేటీఆర్ గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి మేము చాలా ధన్యవాదాలు అండి సాఫ్ట్వేర్ అంటే చదువుకున్న వాళ్ళకి మాకు ఎలాంటి జాబ్స్ లేవు అన్న వాళ్ళకి ఇది ఒక భరోసాను కల్పిస్తున్నారు మా కేటీఆర్ గారు దీని అంటే యుఎస్ వెళ్ళారు బెంగళూరు నుంచి అంటే అట్లా కాకుండా మన హైదరాబాదే మనం ఎందుకు చేసుకోలేము నిరుద్యోగాన్ని ఎందుకు అరికట్టలేము అని చెప్పేసి ముందుకెళ్తున్నారు దీనికి ఐటీ కంపెనీ వాళ్ళు కానీ మన స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున దీనికి ధన్యవాదాలు చెప్తున్నారు మేము కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి మా పిల్లలకు అనేది మీరు ఇలాంటి ఫెసిలిటీస్ జరుపుతున్నందుకు 100% టీఆర్ఎస్ ప్రభుత్వమే మాకు కావాలి.